నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. జీ బ్రదర్స్కి జగన్ హ్యాండ్ ఇస్తున్నాడని చెప్పేసి అని టాక్ వినిపిస్తోంది. సో అందుకోసమనే వల్లభనేని వంశీ ఆంధ్రప్రదేశ్లో ఉండడం ఎందుకు, హైదరాబాద్ వెళ్ళిపోతే బెటర్, అక్కడ ఏదైనా మనం చూసుకుందాం అన్నట్లుగా ప్లాన్లో ఉన్నారు. సో అది ఆయన ఇటు వచ్చేస్తున్నట్టుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. మరి అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం సౌజన్య, మన వీక్షకులు కూడా. సో ఇందుకి జీ బ్రదర్స్ ఎవరు అంటే, వైసీపీలో గుడివాడ నుంచి ఏమో కొడాలి నాని, గన్నవరం నుంచి ఏమో వల్లభనేని వంశీ. సో ఈసారి వల్లభనేని వంశీకి టికెట్ ఇచ్చేటువంటి అవకాశం లేదు, చాలా కష్టం అన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. సో మరి కొడాలి నానినేమో గన్నవరం నుంచి పోటీ చేయించాలని చెప్పేసి ప్లాన్ చేస్తున్నారంట. గుడివాడలోనేమో ఈయన మండల హనుమంతరావు గారిని పోటీ చేయించాలని నిర్ణయించుకున్నట్లుగా జగన్మోహన్ రెడ్డి, వార్తలు వినిపిస్తున్నాయి. అక్కడ నాకు ఇంకేం పనిలేదు కదా, నేను ఎందుకు అక్కడ తాడేపల్లి ప్యాలెస్లో కానీ విజయవాడలో, అసలు ఏపీలో ఎందుకు ఉండడం, ఇటు వచ్చేస్తే బెటర్ ఏమో హైదరాబాద్ వెళ్ళిపోదామని హైదరాబాద్ వల్లభనేని వంశీ పయనమయ్యారు అన్నట్టుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. సో ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? ఏంటమ్మా, ఇప్పుడు మీరు అన్నట్టు వైఎస్ఆర్సీపీ 6 జాబితాలు రాక కూడా విడుదల చేసింది, కానీ గన్నవరం, గుడివాడ రెండు ప్రముఖమైన స్థానాలైన ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారికి నమ్మిన బంట్లు లాంటి వ్యక్తులు ఎవరిని తిట్టమంటే వాళ్ళని తిట్టారు. ఇంట్లో ఉన్న ప్రతిపక్ష నాయకుల కుటుంబ సభ్యులను కూడా వదిలిపెట్టలేదు, అది శాసనసభ వేదికగా కూడా తిట్టారు. వాళ్ళ విశ్వాసాన్ని పార్టీ పట్ల తెలియజేయటం కోసం వాళ్ళు ఎక్కడా వెనకబడలేదు, ఎంత దూరమైనా వెళ్ళగలిగారు. కాబట్టి వీళ్ళిద్దరికీ అసలు యాక్చువల్గా సీట్ల విషయంలో ఘంటాపథంగా వస్తాయని వాళ్ళు అనుకున్నారు. కానీ జరిగిన పరిస్థితి ఏంటంటే, ఇప్పుడు వరకు కూడా ఈ రెండు నియోజకవర్గాలు మీరు అన్నట్టు ధృవీకరణ జరగల, అధికారిక ప్రకటన రాలా వీళ్ళిద్దరికీ, గన్నవరంలో వంశీకి కానీ, గుడివాడలో నానికి కానీ అసలు ఎవరు ఊహించలా. వీళ్ళిద్దరికీ మాత్రం డెఫినెట్ సీట్లు అనుకున్నారు, ఎవరికి వచ్చినా రాకపోయినా. ఇంత పార్టీ తరపున ప్రతిపక్ష నాయకులను తిట్టిన నాయకులు ఇంకెవరు లేరు అధికార పక్షంలో శాసనసభ్యులు. అయినా వీళ్ళకి రాలేదు అంటే పార్టీ వీళ్ళ పట్ల అవసరం తీరిపోయింది కదా, ఇంకా ఏంటి వీళ్ళతో అనే దృక్పథంతో ఉన్నట్టుగా కృష్ణా జిల్లాలో భావిస్తున్నారు. అయితే ఒక డెవలప్మెంట్ ఏంటంటే, ఒక ఆశ్చర్యకరమైన డెవలప్మెంట్ గుడివాడలో జరిగింది. కొడాలి నాని విజయవాడ వెళ్ళి ఆయన ముఖ్యమంత్రిని కలిసి వచ్చే లోపల గుడివాడలో ప్రముఖ సెంటర్లో మండలి హనుమంతరావు గారికి సీట్ ఇస్తున్నట్టు అభినందిస్తూ కార్యకర్తలే, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే ఫ్లెక్సీ పెట్టేశారు. అందులో ఆయన కృష్ణా జిల్లా పార్టీకి ఉపాధ్యక్షుడు, వైఎస్ఆర్సీపీకి మండలి హనుమంతరావు గారు. ఇప్పుడు పార్టీ అనుమతి లేకుండా, ఆశీర్వాదం లేకుండా, ప్రోత్సాహం లేకుండా ఎప్పుడు కూడా అట్లాంటి ఫ్లెక్సీ పెట్టరు. ఎందుకంటే మళ్ళీ పార్టీ కనుక క్రమశిక్షణ చర్య తీసుకుంటే వాళ్ళు దాని వల్ల నష్టపోవాల్సి వస్తుంది కదా. కాబట్టి పార్టీ వాళ్ళే కార్యకర్తలే పెట్టి వాళ్ళ పేర్లు ఫోటోలు కూడా పెట్టుకున్నారంటే కార్యకర్తలు, తర్వాత ఆయన మండలి హనుమంతరావు గారి పేరుతోనూ పెద్ద ఫ్లెక్సీలు పెట్టారంటే ఒక రకంగా పార్టీ అధిష్టానం ఆశీస్సులు ఆయనకు ఉన్నట్టుగానే మనం అనుకోవాలి. దీంతో ఇక ఈయనకి ఎవరు కొడాలి నానికి ఇక్కడి నుంచి అనేది ఒక ఇండికేషన్గా అనుకోవచ్చు. అయితే ఏంటంటే, కొడాలి నానికి మీరు అన్నట్టు పక్కనే నియోజకవర్గమైన గన్నవరం ఇస్తారనేది అనుకుంటున్నారు. మరి అట్లాంటప్పుడు ఇతను వల్లభనేని వంశీ అక్కడి నుంచి ఇంత ఇప్పుడు వరకు ఉన్నారు, మరి ఆయన ఇంకెక్కడన్నా సీట్ ఇస్తారా, లేకపోతే ఆయనకి సీట్ ఇవ్వరా, సీట్ ఎవరని కూడా మొదటి నుంచి కొంత ప్రచారం జరిగింది వంశీ విషయంలో. మరి అది ఎందువల్ల మనకు తెలీదు. మరి నిజానికి ఆయనే మరి ఆ రోజు భువనేశ్వర్ గారి మీద శాసనసభలో అటువంటి అశ్లీలమైనటువంటి, అసభ్యమైన, అంటే అవాంఛనీయమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేసింది ఆయనే. మరి అయినా కూడా ఎందుకు ఇవ్వటం లేదనేది పార్టీలో కూడా చాలామంది ఆశ్చర్యపోతున్నారు. మరి అప్పటి వరకు వైఎస్ఆర్సీపీలో ఉన్న యార్లగడ్డ వెంకట్రావు గారు టీడీపీలోకి వచ్చాడు, టీడీపీ వాళ్ళు టికెట్ కన్ఫర్మ్ చేశారు, గన్నవరం నుంచే ఇస్తున్నారు అతని మీద. కాబట్టి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు బహుశా, నేను అనుకోవటం ఏంటంటే, ఇతనికి పనిచేయరేమో వంశీ కానీ డౌట్ వచ్చిందా, ఎందుకంటే యార్లగడ్డ వెంకట్రావు ఈయన మీద సిన్సియర్గా ఉంటాడు, అతను మొదటి నుంచి ఉన్నాడు, ఇతను తెలుగుదేశంలో గెలిచి వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళాడు, అందువల్ల కొంచెం ఇతన్ని దూరంగా పెడుతున్నారు అనుకోవాలా. అయితే మొన్న మధ్య జరిగిన పరిణామాల్లో ఆయనకి పెనమలూరు ఇస్తారని కూడా చెప్పారు. ఇక్కడ కూడా వల్లభనేని వంశీకి పెనమలూరు కూడా పక్క నియోజకవర్గమే, ఒక పక్క పెనమలూరు ఉంటుంది గన్నవరానికి సరిహద్దులో, రెండు సిటీకి పెరిఫెరల్ సరిహద్దు, ఆల్మోస్ట్ సిటీలో పార్ట్గానే ఉండేట్టే ఒక రకంగా.
అట్లాంటి పక్క నియోజకవర్గం విస్తారన్నారు, మరి ఇప్పుడు అది కూడా లేదని అనుకుంటున్నారు. ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి ఆయన హైదరాబాద్ ప్రయాణం అయ్యాడంటే ఆయనకి ఇక్కడ కూడా మంచి ఆస్తులు ఉన్నాయి, వాటిని సరి చేసుకోవటానికి సక్కదిద్దుకోవటానికి ఇది ఒక మంచి అవకాశంగా అనుకోవచ్చు. ఆయన కూడా ఇప్పుడు మీరు అన్నట్టు అక్కడ రాజకీయాల్లో లేనప్పుడు గన్నవరంలో కూర్చుని ఈ సీట్లు లేకుండా ఎవడో పోటీ చేస్తుంటే మనం బొడ్డు నుండి చూడటమే కదా పోటీలో ఆయన. అందువల్ల ఇక్కడికి వచ్చాడు అనుకోండి, ఈ కొన్ని పనులు సక్కదిద్దేసుకోవచ్చు అని నేను అనుకుంటున్నాను. ఆయనకి ఇక్కడ ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి కాబట్టి బహుశా హైదరాబాద్లో ఆయనకు వస్తే అన్ని ఇళ్ళు ఉండుంటాయి ఆయనకి లేకుండా. ఎందుకుంటే ఆ గతంలో ఆంధ్రప్రదేశ్లో శాసనసభ్యులుగా చేసిన అందరికీ దాదాపుగా 99% హైదరాబాద్లో ఎస్టాబ్లిష్మెంట్స్ ఉంటాయి అమ్మా, ఇళ్ళు ఉంటాయి, గెస్ట్ హౌస్ ఉంటుంది, రెండోది స్థలాలు అవి ఉంటాయి, ఆస్తులు, షాపింగ్ కాంప్లెక్స్ లాంటివి ఎంతో కొంత ఎవరి స్థాయిని బట్టి వాళ్ళకు ఉంటాయి. కాబట్టి వాటిని చక్కదిద్దుకోవటానికి ఇలాంటి టైం ఉపయోగించుకోవటానికి, తర్వాత హైదరాబాద్ వస్తే ఏంటంటే అక్కడలాగా కట్టడి ఉండదు, ఎక్కడెక్కడికి వెళ్ళినా కూడా ఎవరెక్కడికి వెళ్తున్నారని ఒక చూపు ఉంటుంది. ఇక్కడైతే ఫ్రీ స్వేచ్ఛ, ఎవరెక్కడికి వెళ్ళినా ఎవడో ఏం పట్టించుకోడు, ప్రశాంతంగా బతకడానికి ఒక అవకాశం, తను ఎక్కడికి వెళ్ళదలుచుకుంటే అక్కడికి వెళ్ళొచ్చు అనే ఉద్దేశం మీద నేను అనుకోవటం. మీరు చెప్పిన దాన్ని బట్టి అక్కడ సీటు దాదాపుగా కన్ఫామ్ కాని అంటే రాదని కన్ఫామ్ అయిందా అనిపిస్తుంది. కానీ ఇతరుకు మాత్రం కొడాలి నానికి మాత్రం గన్నవరం ఇస్తారనేది అనుకుంటున్నారు. ఆయనకి కూడా గుడివాడ ఇచ్చేది నో అని తేలిపోయినట్టే. ఎందుకంటే ఇక్కడ ఎప్పుడైతే మండలి హనుమంతరావు గారు ఫ్లెక్సీలు అక్కడ వెలిచినాయో అది కేవలం పరోక్షంగా పార్టీ ఇచ్చిన ఒక సూచనే, ఈయనకి వార్నింగ్, హెచ్చరిక లాంటిదే. అంటే అందులోనూ రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేము కదా. అవును. సో మరి ఇప్పుడు వల్లభీని వంశీకి అయితే గన్నవరం నుంచి నో అన్నట్టుగానే సంకేతాలు వెళ్ళినాయన్నట్టుగా తెలుస్తోంది. సో మరి కొడాల నానికి కూడా అదే, గుడివాడ నుంచి ఆయనకి కూడా దాదాపుగా లేనట్టు కష్టం అంటారా. ఫ్లెక్సీలు పెట్టారు అంటే నీకు అక్కడ అర్థమైపోయింది కదమ్మా. అందులో ఫ్లెక్సీ ఆయన ఎవరు, ఆయన జిల్లాకి ఉపాధ్యక్షుడిగా ఉన్నాడు వైఎస్ఆర్సీపీకి హనుమంతరావు గారు. మరి ఆయన పార్టీలో ఉండి పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఇలా ఫ్లెక్సీ అయితే పెట్టించుకోడు కదా, మళ్ళీ రేపు సంజేష్ ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది కదా. కాబట్టి పైనుంచి ఒక ఇండికేషను ఇతనికి క్లియరెన్స్ ఇచ్చినట్టుగానే మనం భావించాల్సి వస్తుంది. ఓకే. సో అంటే ఈసారి జరగబోయేటువంటి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో జీ బ్రదర్స్ ఈయన కొడాలి నానికి వల్లభనేని వంశీకి జగన్మోహన్ రెడ్డి హ్యాండ్ ఇచ్చినట్టే అనమాట. అంటే కొడాలి నాని ఇంకోటి ఏంటంటే ఆయనకి వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తల నుంచి కూడా గుడివాడలో వ్యతిరేకత వస్తుంది అనేది ఇండికేషన్స్ తెలుస్తున్నాయి. ఆయనకి పెద్ద సహకారం అందే పరిస్థితి కనపడతలా, అది కూడా కొంత కారణం అయ్యి ఉండొచ్చు. ఇక జగన్మోహన్ రెడ్డి ఫార్ములా ఫాలో అవుతున్నారు కదా, సిట్టింగ్ ఎమ్మెల్యేలకి ఎంపీలకి టికెట్స్ ఇవ్వద్దు అని మార్పులు చేర్పులు చేస్తున్నారు. మరి ఆ మార్పులు చేర్పుల్లో కొడాలి నానికి అలాగే వల్లభనేని వంశీకి టికెట్లు దక్కుతాయా దక్కవా? ఈయనకైతే వల్లభనేని వంశీకి అయితే టికెట్ దక్కదు అన్నట్టుగానే మాక్సిమం చెప్తున్నారు. చూద్దాం ఏం జరుగుతుంది ఏంటి అని. రాజకీయాలు ఎప్పుడు ఏం జరుగుతుందో రాత్రి రాత్రి ఎవరికేం తెలియదు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం దుర్గా కుమార్ గారు. థ్యాంక్ యూ మా సోజన, మన వీక్షకులు కూడా నమస్కారం.